ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి కామెంట్స్. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, మెట్రో ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్కు రాజధాని, రైతులకు నష్టపరిహారం, ప్రత్యేక హోదా, పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇలాంటి అంశాలపై చేతనైందా ఈ ప్రభుత్వానికి? కేవలం ఈ ప్రభుత్వంకు జర్నలిస్టులపై దాడులు, ప్రశ్నించే వారిపై పోలీసులతో అరెస్టు చేయించడం మాత్రమే ఈ ప్రభుత్వానికి వచ్చింది. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేశారు? ప్రత్యేక హోదా విషయంలో ఏం చేశారో చెప్పగలరా? అధికార ప్రతిపక్ష పార్టీలు బానిసలుగా మారారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రశ్నిస్తున్నారు? కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడుతోంది. 250,000 పోస్టుల భర్తీ చేస్తా అన్నవారు ఇప్పటికీ ఎన్ని పోస్టులు ఇచ్చారో చెప్పండి. 2,400 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని విమర్శ చేశారు. మెగా డిఎస్సి ఎక్కడా? మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. ఉద్యోగాలు ఇచ్చే తీరు ఇదేనా? ప్రతి ఏటా జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ అన్నారు, కానీ ఇప్పుడు సాక్షి క్యాలెండర్ అయ్యింది. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రశ్నిస్తూ ఉన్న మాపై పోలీసులతో దాడులు చేయిస్తూ ఉన్నారు. స్వయంగా మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?